దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాని ఆలోచింపరా. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి ముందు అంటున్నారు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. మునుపు అంటే ఇంతకు ముందు దినాలలో మనం అనుభవించిన ఆ సమస్య, ఆ అనారోగ్యం, ఆ భయంకరమైన వేదన, టెన్షన్స్, బాధలు, వేదనలు, ఇంతకు ముందు దినాలలో అపజయాలు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, వీటన్నిటినీ అనుభవిస్తూ ఎంతో వేదనతో టెన్షన్తో ముందు ఎలా ఉంటుందో, ముందు దినాలు ఎలా ఉంటాయో అని ఒక విధమైన టెన్షన్తో మీరున్నారా? కృపగల దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాట చూడండి, మునుపటి వాటిని ఇక జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు ఇక తలంపులో కూడా రానియొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచించండి. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, నూతన కార్యాలు మీ పక్షాన చేయబోతున్నాను, అది ఇప్పుడే ఆరంభిస్తున్నాను. మీరు దీని గురించి ఆలోచించండి, నేను చేయబోతున్న నూతన కార్యాల గురించి ఆలోచించండి. కానీ జరిగిపోయిన జీవిత కాలంలో మీకు కలిగిన నష్టాలు, కష్టాలు, అనారోగ్యాలు, ఫెయిల్యూర్స్, ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచించవద్దు. నా సత్తా ఏంటో తెలుసా? నేను అరణ్యములో త్రోవ చేయగలగ చేయుచున్నాను, ఎడారులో నదులు పార చేయుచున్నాను. అరణ్యములో త్రోవ కలిగి చేసిన వాడు మన దేవుడు, ఎడారులో నదులు పార చేసిన దేవుడు మన దేవుడు. ఆయన ప్రజల కొరకు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఆయన. అయితే మన జీవితంలో రానున్న దినాలు అద్భుత రీతిలో ఆయన మలచబోతున్నాడు, రానున్న దినాలు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. అయితే దేవుడు అలా మార్చాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? 21:1 అంటాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. మొదటి మాట, ఆయన ప్రజలం, ఆయన నిమిత్తం సృష్టించబడిన ప్రజలం, ఆయన స్తోత్రాల్ని మనం ప్రచురం చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అసలు ఇదే 43:7 అంటాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నేను నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించమంటాడు. అంటే మనల్ని సృజించిందే ఆయన మహిమపరచాలని, ఆయన్ని ఘనపరచాలని. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వారు నా స్తోత్రం ప్రచురిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇకనైనా సరే ఆయన్ని స్తోత్రిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన్ని మహిమపరచడానికి మనం ఒక తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా కృపగల దేవుడు నూతన కార్యం మన జీవితంలో చేస్తాడు. అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేసే రెండో మాట, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు అంటున్నాడు. అంటే మనం ఆయనకు మొర్ర పెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుని పాదాల దగ్గర మనం పెట్టే ప్రతి మొర్ర ఆలకించే దేవుడు, మన ప్రతి ప్రార్థన స్వీకరించే దేవుడు. ప్రతి ప్రార్థన, ప్రతి మొర్ర స్వీకరించి వాటికి తగిన ఆశీర్వాదం తప్పక మన దేవుడు మనకిస్తాడు. అయితే అలా మనకు ఆయన ఇవ్వాలంటే మనం ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయన్ని మనం ప్రార్థించాలి, ఆయన్ని మనం స్తోత్రించి మహిమపరిచి గణపరచాలి. అది మనం చేస్తామని ప్రభు మన దగ్గర నుండి కోరుతున్నాడు. అయితే ఆయన ఏమని బాధపడుతున్నాడు చూడండి, నాకు మొర్ర పెట్టట్లేదు. కింద 23:3 అంటాడు, నీ బలుల చేత నన్ను ఘనపరచును లేదు అంటాడు. ఇంకా కాస్త 24:2 అంటాడు, నన్ను తృప్తిపరచలేదు అంటాడు. ఇలా మనం ఆలోచిస్తే ఆయన్ని ఘనపరచాల్సింది మనం, ఆయన్ని ఘనపరచట్లా.
ఆయన్ని స్తోత్రించాల్సిన మనం ఆయన్ని స్తోత్రించట్ల. అంత మాత్రమే కదా ఆయనకు మొర్ర పెట్టాల్సిన మనం ఆయనకు మొర్ర పెట్టట్ల. మొర్ర పెట్టట్లేదు, ఆయన్ని తృప్తి పరచట్లేదు. ఇవన్నీ ఒక్కవైపు అంటే ఇంకేం చేస్తున్నామంటే, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి అంటాడు 24వ వచనంలో. నీ దోషముల చేత నీవు నన్ను ఆయాసపెట్టితివి అంటాడు. ఇన్ని దినాలు ఇన్నేళ్ళు మన పాపాలతో ఆయన్ని విసికించేసామేమో, మన దోషాలతో ఆయన్ని ఆయాసపెట్టామేమో. అయితే కృపగల దేవుని సన్నిధిలో వాటన్నిటిని మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాటిని బట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి వాటిని సరిచేసుకోగలిగితే అందుమాత్రమే కదా అలా వాటిని సరిచేసుకొని ఆయన్ని మనం మహిమపరిచి స్తోత్రించాలి, ఆయన్ని మనం మొర్రపెట్టాలి, ఆయన్ని మనం ఘనపరచాలి. ఇలా మనం చేయగలిగితే ఆయన అంటున్నాడు, అయితే మీ మునుపటి ఆ బాధలు మర్చిపోండి, మునుపటి కష్టాలు, మునుపటి సమస్యలు, మునుపటి అపజయాలు మర్చిపోండి, అవి జ్ఞాపకంలో కూడా రానియొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది, మీరు దీని గురించి ఆలోచించండి అన్నాడు. నూతన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యాల గురించి ఆలోచించండి. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ వింటున్న మీ జీవితాల్లో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. పాతవన్నీ తొలగించబోతున్నాడు. నూతన కార్యాల కొరకు మనందరము మన మనం సిద్ధపరచుకుందామా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఒకవేళ మా పాపముల చేత మిమ్మల్ని విసికించామా, మా దోషాల చేత మిమ్మల్ని ఆయాసపెట్టామా, దయతో మమ్మల్ని క్షమించండి. నీ ప్రజల తరపున నీ దీనదాసుని అడుగుతున్నాను, నీ బిడల మీరు క్షమించండి. అంత మాత్రమే కాదయ్యా, అయ్యా నీకు మొర్ర పెడతామయ్యా, ఇక నుండి నీకు మొర్ర పెడతాం, నిన్ను మహిమపరుస్తామయ్యా, మిమ్మల్ని ఘనపరుస్తామయ్యా. దయచేసి అలాంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరు తీర్మానించుకుంటూ ఉండగా దయచేసి వారి జీవితంలో నూతన కార్యాలు మీరు ఆరంభించండి. ఇప్పుడే దయచేసి మీరు ఆరంభించండి ప్రభా. వీటిని గురించి మేమందరం ఆలోచిస్తున్నాం. నూతన శకం, నూతన కృపలు, నూతనమైన దీవెనలతో తృప్తిపరిచి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. గడిచిన కాలమంతటిలో వారు పడిన బాధలు కష్టాలన్నీ మైమరిచిపో రీతిలో నూతన కార్యాలు మీరు ఆరంభించి కృప చూపించమని మీ బలమైన హస్తాలకు నీ పిలవడం అప్పగిస్తూ మీరే మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.